నామస్మరణ దగ్గరగా చేయాలి అది కనుక ఇప్పుడిప్పుడే స్వామి వారికి మంగళ వాయిద్యములతో మంగళ హారతులతో అర్చక స్వాములు తమ భుజస్కంధములపై పల్లకీలో అమ్మవార్లను కళ్యాణ వేదిక వద్దకు చక్కగా భక్తితో తీసుకొని వస్తున్నారు. భక్తులందరూ కూడా కరతాళత్తులు చేయాలి. అందరూ చప్పట్లు పెట్టాలండి. అర్చక స్వాములు చక్కగా వేద మంత్రముల మధ్య ఆ నిరీక్షణ మంత్రములు పఠిస్తూ ఉండగా అదిగదిగో అర్చక స్వాములు మేడమ్మ కేతలమ్మలను భక్తి ప్రపత్తులతో కళ్యాణ వేదిక వద్దకు అదిగో మల్లికార్జున స్వామి ఈనాడు నిత్య కళ్యాణకారకుడైనప్పటికీ ఎందుకో ఆ స్వామి మన్మథ మన్మథుడై భాషిస్తూ ఉన్నాడు. అదిగో కూరమీసములు కలిగి కొద్దిగా కోపముతో కూడి ఉన్న కనులు ఉన్నప్పటికీ ఈనాడు స్వామి మందస్మిత వదనారవిందుడై ఒకవైపు కొంచెం ఉండారును ధరించి ఉంటాడు. ఆ హరిద్రము మన నుదుటి పైన పూసుకోగానే మన ముఖ వర్చస్సు అంటే ముఖము యొక్క కాంతి వెలుగొందుతుంది. సమస్త దుఃఖములు తొలగుతాయి. ఆ యొక్క సముద్రాన్ని చేరుకున్నట్టుగా ఉభయదేవి అమ్మవారు ఇద్దరూ కూడా స్వామివారిని చేరుకున్నారు. అదిగో అమ్మవారు ఉభయదేవేరులిద్దరూ కూడా సిగ్గుతో ఆనందంతో చూచి చూడనట్లు సభ్యుల ముత్తిరెడ్డి యాదగిరి గారు ఇలాంటి వారందరూ కూడా భక్తి ప్రవర్తనతో సమర్పించిన పట్టు పుట్టాలు పట్టు వస్త్రాలు స్వామి అమ్మవారులకు అర్చక స్వాములు సమర్పణ చేస్తూ ఉన్నారు. పుష్పమాలికలు అలంకరిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వేద మంత్రముల మధ్య. ఎర్రోళ్ళ శ్రీనివాసరావు గారు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఇంకా ఎందరెందరో ఈ కలిపం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పిమ్మట సస్య శ్యామలమై సుభిక్షమై వరదలు ఆయా నదీ నదములు ప్రతి పల్లెకు చేరుతున్నటువంటి విషయం మీకు అందరికి భావన చేత ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకుని వస్తూ ఉన్నారు. మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా దేవాలయ ఈ ఓగా ఇప్పుడు కళ్యాణ కార్యక్రమంలో ఆ స్వామి అమ్మవారులకు
పారమరక ధారణ భాషిక ధారణ పాదార్చన కార్యక్రమాలు అదే విధంగా కంకణ ధారణ కార్యక్రమాలు పరిసమాప్తమైనది కార్యక్రమానికి గురు సిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి గారు ఇచ్చేశారు వారు వారి